సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్పల్లి వద్ద పెద్దగట్టుపై కొలువైన యాదవుల ఆరాధ్య దైవం లింగమతుల స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. రాష్ట్రంలో సమ్మక్క సారక తర్వాత 2 అతిపెద్దదిగా లింగమతుల స్వామి జాతర గుర్తింపు ఉంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట, తమిళనాడుతో పాటు కర్ణాటక నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ ఆదివారం అర్ధరాత్రి నుంచి 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి జాతర ప్రారంభం అవుతుంది. ఆదివారం రోజు కేసారం గ్రామం నుంచి అందనపు చౌడమ్మని తీసుకొని గుట్ట మీదకి రావడం జరుగుతుంది. యాదవులు అందరూ కలిసి యాదవులు వచ్చే భక్తులు కానీ బైకానులు కానీ అందరూ కూడా కేసారం గ్రామం నుంచి అమ్మవారికి చీర, పట్టు వస్త్రాలు, బోనం బియ్యము, బోనం అన్నీ తీసుకొని కేసారం గ్రామం మెంతపోయిన వంశస్థులు, గొర్రెల వంశస్థులు, మున్న వంశస్థులు పాదయాత్ర ద్వారా అందనపు చౌడమ్మని మీ అందరం కూడా తీసుకొని భుజాలపై మోసుకుంటూ గుట్టపైకి పాలసీర్ల గుట్టపైకి చేరుకుంటుంది. దేవరాజ్ సుమారుగా ఈసారి 15 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాము. లాస్ట్ టైం కరోనా వల్ల కొంచెం భక్తులు తగ్గిరు, ఈసారి ఎక్కువ వస్తారని చెప్పి అంచనా వేసుకుంటున్నాం. ఇక్కడ చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పైన ఈ గుట్టకు ఈశాన్య మూల సైడు పెద్దగా చాలా గడ్డ హైట్ ఉండేది, దాన్ని మొత్తం టోటల్గా దాన్ని మొత్తం చేసేసి దాన్ని మొత్తం సీసీ వేపించేసినాం. పైన బాత్రూంలు మహిళలకు టాయిలెట్స్ చాలా ప్రాబ్లం ఉండే శ్వాసల టాయిలెట్స్ ఒకటి పెట్టడం జరిగింది. ఈ ఏడాది 15 నుంచి 20 లక్షల మేర భక్తుల జాతరకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారిని దర్శించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. భారీగా వచ్చే భక్తులకు స్థల సమస్య తలెత్తకుండా పెద్దగట్టు పరిసరాలలోని వ్యవసాయ భూములకు పంట పరిహారం చెల్లించి లీజుకు తీసుకున్నారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధాన మార్గాల్లో వాహనాలను వివిధ దారుల్లోకి మళ్లించనున్నారు. జాతరకు లక్షల సంఖ్యలో భక్తుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచారు. ఈసారి 1600 మంది పోలీస్ సిబ్బందితోనే బందోబస్తు చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 10 మంది డీఎస్పీలు ఉంటారు, 26 మంది సిఐలు, 124 మంది ఎస్ఐలతోని మిగతా మొత్తం స్టాఫ్ ఫోర్స్ కలుపుకొని 1600 మంది ఉంటారు. సీసీ కెమెరాలు మొత్తం 60 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగే ఫేషియల్ రికగ్నిషన్ సీసీ కెమెరాస్ అని కొత్తగా పెట్టాము. ఇవి ఆల్మోస్ట్ 600 మంది సస్పెక్ట్స్ అయితే పిక్ పాకెట్స్ ఉన్నారు, దొంగలు ఉన్నారు, అందరూ కూడా మేము ఆ సర్వర్లు మేము మనం ఫీడ్ చేయడం జరుగుతుంది. ఆ ఫేస్తో ఎవరు వచ్చినా సరే మాకు ఐడెంటిఫై చేసి అలర్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది దొంగలకి పెద్ద అంటే దొంగతనాలు జరగకుండా, పిక్ పాకెట్స్ చేయకుండా, స్నాచింగ్ చేయకుండా మాకు మంచి ఉపయోగపడుతుంది. గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సూచనల మేరకు చాలా వరకు ఇప్పటికే కార్యక్రమాలు అన్ని కంప్లీట్ అయ్యాయి, అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అవర్స్లో పీక్ డేస్లో ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల ఈ 3-4 డేస్లో 6-8 లక్షల వరకు జనాలు వస్తారన్న ఎస్టిమేట్ చేస్తూ నేషనల్ హైవేలో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండడం కోసం ఆల్రెడీ మంత్రి గారు సూచనలు చేశారు, ఎస్పీ గారు ఆల్రెడీ నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడారు. నౌ వీఆర్ డైవర్టింగ్ ది ట్రాఫిక్ ఫర్ 2-3 డేస్. ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే పెద్దగట్టు లింగమతుల స్వామి జాతర 5 రోజు మకర తోరణం తిరిగి కేసారం ఊరేగింపుతో ముగిస్తుంది.